ఇది నిజామాబాద్ జిల్లా జుక్కల్ ప్రాంతంలోని బాబుల్ గ్రామం. గ్రామాల్లో సమస్యలు ఎలా ఉంటాయనే వారికి ఈ ఊరుని చూపిస్తే చాలు. పక్కనే చింతల్వాడి అనే ఊరు, దీనిది అదే పరిస్థితి. గ్రామాలు రెండైనా వీరి సమస్యలు ఒకటే. అందుకే బాబుల్గాం వాసులకు బాధలెక్కువ, చింతల్వాడి గ్రామ వాసులకు చింతలెక్కువ అని ఇక్కడి ప్రజలు అనుకుంటారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన సమస్య రోడ్డు లేకపోవడం. ఎక్కడికైనా వెళ్లాలంటే వీరికి పడవ ప్రయాణమే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ఊర్లో విద్యార్థుల కోసం పాఠశాల లేదు, ప్రజల కోసం వైద్యశాల లేదు, ఇంకా ఎన్నో సమస్యలు వీరిని వెంటాడుతున్నా పట్టించుకునే నాయకుడే లేడు. ఇక్కడ వెళ్ళాలంటే కౌలస్నాల ప్రాజెక్ట్ ఉంది, కానీ అది గాలి వస్తే చాలా ప్రమాదం అవుతుంది. అందుకోసంకి నేను వేరే ఊరికి వెళ్ళలేక, రోడ్డు సౌకర్యం లేక ఇక్కడే మళ్ళీ 5వ తరగతి చదువుతున్నాను. ఇంక 7వ తరగతి ఇక్కడే ఇదే స్కూల్కి 7వ తరగతి చేస్తే చాలా బాగుందని నేను కోరుకుంటాను. గ్రామం నుంచి వేరే ఊరికి పోవాలంటే బుట్టి నుంచి ప్రయాణం చేయాలని కోరుతున్నాను. గతంలో కౌలాస్ నాలా ప్రాజెక్టు కట్టడంతో ఈ రెండు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కానీ సొంత గ్రామాలు వదిలి వేరే ఊళ్లలో ఉండలేక చాలా మంది ఇక్కడే గుట్టలపై నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది వేరే వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు. కానీ ఇక్కడే ఉన్న గ్రామస్తులకు అన్ని సమస్యలే. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సుమారు 2 దశాబ్దాలు గడుస్తున్నా ఏ ప్రజాప్రతినిధి వీరికి ఆసరాగా నిలవలేదు. ఎన్నికలప్పుడు రావడం, హామీలివ్వడం, తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. మీ ఎలక్షన్ మీద ఎన్ని అడిగితే అన్ని చెప్తారు. చేస్తామమ్మా, మీకు చేస్తామమ్మా, తక్లిపి చనా ఉన్నది ఇట్లా అంటారు సారు. పని లేదు, ఏం లేదు, బట్టిగేగో పని వాళ్ళు పెట్టరు. మొత్తం భూమి మునిగిపోయింది చెరువుల, మాకేం తవ్వలేదు. ఏమరా అయితే ఏం గాడీ లేదు, ఏం బస్సు లేదు, తాగటానికి నీళ్ళు లేదు. చెరువులనే పోవాలి, చెరువుల్లో రావాలి. ఇక గాలి వేస్తే ఈ బుట్టి బోర్లు పడితే అక్కడే పోతాము. మాకు మంది కనిపేరు, మాకు మంది చూడరు, అట్లనే మునిగిపోతాము. కనీసం ఈ ఊర్లలో ఆసుపత్రి కూడా కరువు అవడంతో ఏ అర్ధరాత్రో అపరాత్రో జబ్బు చేసినా, ప్రమాదాలు జరిగినా పడవ ప్రయాణంతోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పట్టణానికి రావాల్సిందే. ఇక విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మండల కేంద్రానికి వెళ్లాలంటే బాబుల్గాం నుంచి తెప్పలపై వజ్రఖండి గ్రామానికి, ఆపై రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్లాలి. ఈ తెప్పలపై వెళ్లలేక, పై చదువుల కోసం దారి లేక ఉన్న స్కూల్లోనే చదివి తమ విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు చాలా మంది. ఈ గ్రామాల్లోని సమస్యలు చూసి యువకులకు ఇతర ప్రాంతాల నుంచి సంబంధాలు కలుపుకోవడానికి కూడా వెనకడుగు వేస్తున్నారంటే ఈ గ్రామం దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకు బస్సు లేదు, మనకు జీబు లేదు, రోడ్డు లేక మా రోడ్డు ఇదే చెరువులకే దారి. పోవాలంటే పుట్టి ఎప్పుడు మునిగిపోతావో తెలియదు. గాలినో వానో వర్షమో ఏమో, మనకు సూసడ్డలు ఎవరు ఉన్నారు? అందరం మన దేవుడే అని మేము మొక్కుతున్నాము, పోతున్నాము. కొంతమంది అక్కడ నిలబడతారు, ఈ ఊరు మంది ఇక్కడ నిలబడతారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎవరికైనా ఏదైనా టైం టేబుల్ దీని లోపలనే తీసుకుపోతాం. ఈ ఊరికి దవాఖానకు పోదాం అంటే కూడా దీని లోపలనే తీసుకెళ్తాం. ఒక లగ్గలకు కానీ దీని లోపలనే తీసుకొని వెళ్ళిపోతాం. ప్రతి ఒక్క విషయం దీంట్లోనే తీసుకుపోతాం అందరికి. మా గ్రామం ఎప్పుడు అభివృద్ధికి నోచుకుంటుందోనని వారు బాధపడని క్షణం లేదు. మరి వీరికి ప్రభుత్వం, నేతలు అండగా ఉండి మౌలిక వసతులు కల్పిస్తారో, ఓట్ల సమయంలో హామీలతో సరిపెట్టి ఇలాగే ఊరిని నరకానికి మారుపేరుగా చేస్తారో చూడాలి.